నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాట్లాడు. పట్టుకోమంత నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదలని. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్న వాడు వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి, కంటసాల చక్రవర్తి గారు వదిలిపెట్టండి. అమ్మా దొరక 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 వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటుకోండి నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు, వారం రోజుల్లో ఆ లేడీ పోలీస్తో నాకు పెళ్లి, పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పూలు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది, పేపర్లో వేశారుగా. అదే మరి, అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150 గవర్నమెంట్ కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అపారం, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? అయ్యా నేను అలా ఊళ్ళోకెళ్ళి వడ్డీలు వసూలు చేసుకొస్తా. సరేనండి, కొట్టు జా. ఎవడైనా అప్పు కావాలని వస్తే లేడీని పంపించే. అలాగేనండి, కూర్చోబెట్టి. నువ్వేనా పెట్టేసండి? అవును నేనే. ఏమిట్రా సౌండ్? వెనకాల టైర్ బర్స్ట్ అయిందా చూడు. వెనకాల టైర్ కాదండి బర్స్ట్ అయింది, పిచ్చే సైడ్ దవడా అటు చూడండి. వేసింది ఎంత ధైర్యరా నీకు? ఏంటది ఎవరా అమ్మాయి ఇంత అందంగా ఉంది? ఏమిటిది కళ్ళు తిరుగుతున్నాయి. అయ్యో అమ్మో, ఇంత అందం చూసి నేను తట్టుకోలేనురా. అబ్బా అబ్బా గారు ఏమైందండి? గుండెల్లో పూలబాణం గుచ్చుకుందిరా. హే భగవంతుడా, ఏమిటి నాకు ఈ శిక్ష? నేనెందుకు తొందరపడి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయికి మనసిచ్చారు? ఈ ఇచ్చాక ఎందుకు ఈ అమ్మాయిని చూశారు? ఏమిటి నాకు ఈ పరీక్ష? నా వల్ల కాదురా. చాలే ఊరుకోండి, ఎవరన్నా ఇంటే నోడుతున్నావాడు. అసలు అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? ఎవరా? మొన్న ఫోటో చూసి మనసిచ్చాను 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 తెగ ఇదే పేరు చూడండి, ఆవిడ ఈవిడ మీకు కాబోయే ఆవిడ చూడండి. సాహమిరంగా నేను ఇంట్లోంచి పారిపోయినా, పైగా నాకు పిచ్చి అంటావా? ఆ అమ్మాయి తప్పిపోయిందని పిచ్చే శెట్టి గారి పేరు మీద ప్రకటన ఇచ్చాం కదా, అది చూసి రెచ్చిపోయి వచ్చి వాడి పిచ్చి కొట్టుడు కొడుతుంది. నా ఫోటో పేపర్ ఏంటది? అవునబ్బాయ్ గారు, అంటేంటి వ్యాన్ ఎక్కించుకెళ్తున్నారు. బంగారం అమ్మవలసిన చోట్ల బజ్జీలు అమ్ముకోవడం అంటే ఇదే భగవంతుడా. ఈ బిజినెస్ అన్నా నా బామ్మర్ది టచ్ లేకుండా 3 వడలు 6 బజ్జీలు అయ్యేలా చూడు తండ్రి. ఏంటి లేట్ ఎంట్రీ అనుకుంటున్నారా? బెస్ట్ ఎంట్రీ. హాయ్ బాబా, నీకోసమే వెతుకుతున్నాను బావా. నేను బావా నీ బావమరిది బంగారాన్ని అనుకున్నాను రా. నా బావమరి తప్ప నా బిజినెస్ ఎవరు నాశనం చేయగలడు? బాధపడకు బావా, 1 లో మిలినీర్స్ అయిపోయే ఐడియా తెచ్చాను. మిలినీరా? ఎస్. మెంగడాకి మెతుకు లేకుండా చేసావు కదరా దౌర్భాగ్యం. అది కాదు బావా, ఈసారి వెరైటీ బిజినెస్, వాటర్ బిజినెస్. వాటర్ బిజినెస్? వాటర్ బిజినెస్ కాదు, వాటర్ బిజినెస్. అడ్డంగా డబ్బు సంపాదించుకోవడానికి ప్రతి వాడు హుసేన్ సాగర్ నీళ్ళు కూడా ఫిల్టర్ చేసుకుని అమ్ముకుంటున్నాడు. మనం పవిత్రమైన గోదావరి నీళ్ళే అమ్ముకుందాం. వాళ్ళు సీసా 15 రూపాయలు కమ్ముతే మనం ట్యాంక్ 15 రూపాయలు కమ్ముదావా? ట్యాంక్ 15 రూపాయలు? నువ్వు మనిషి పశువా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? బంగారం లాంటి చెరుకు తోట తవ్వించేసి చేపల చెరువులు అన్నావు, నా శ్రాద్ధం పెట్టావు. కొంచెరులో కొబ్బరి తోట అన్నావు, నా దినం చేసావు. నూజువీళ్ళు మామిడి తోటలు అన్నావు, నా మాసికం పెట్టావు. బజ్జీలు అమ్ముకుని బతుకుదామంటే బండిని కూడా గుద్దేశావు. ఇప్పుడు వాటర్ బిజినెస్ అని నన్ను పూర్తిగా జల సమాధి చేస్తావా? అది కాదు బావా, నీకు అర్థం కానట్టుంది. నేను ఇంకా క్లియర్గా వద్దురా, వద్దు
ఒక పని చేయరా. ఏంటది? గోదావరి ఎక్స్ప్రెస్ కి రాజమండ్రికి 3 టిక్కెట్లు తీరా. ట్రైన్ ఎందుకు బావా? కారు ఉందిగా. కారులో వెళ్తే పని అవుదరా? రైలు అయితే బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు నిన్ను గోదావరిలో గెంటేసి నీ వెనకాల నేను మీ అక్క జంప్ అయిపోతాం. బావా, నాకు చిన్న డౌట్. మనం ఇద్దరం గోదావరి వాటర్ లో ఉంటే మన వాటర్ బిజినెస్ ఎవరు చూసుకుంటారు? మళ్ళీ వాటర్ బిజినెస్? నీ బామ్మర్ది వస్తున్నాడు. నా బామ్మర్దా? ఎక్కడ? మంచి ఐడియా వచ్చిందండి. ఐడియా? ఏమిటది? ఏ ఐడియా అంటారంటే, మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, దాన్ని ఎవరి చేతన కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, ఏమవుద్దండి? ఏమవుద్ది అంటారంటే, డబుల్ వర్క్ వల్ల రెండేళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, రెండు ఇళ్ళు రెండు పనులు అండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ అనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిలిచేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క? అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి, నేను ఉన్నానండి, నేను చూసుకుంటాను కదండి. తీసుకెళ్తున్నారండి. ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలు అలాగా రేపు సీన్ పెడదామనా? విరిగిపోతాయి. నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం, అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 100,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టాం అనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంత చక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాడడం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటి వాడవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దానికి కావాలన్నారుగా. ఆడపిల్ల ఓ ఇంటి దానికి కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను అరుట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నానే వాళ్ళు లేని అనాథని, నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటు గా వెళ్ళాలి, హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. ఎక్కడికెళ్ళిందా పాతను? ఏమండి, ఇప్పుడే ఒక అందమైన ఆడపిల్ల లిఫ్ట్ లోంచి బయటకు వచ్చింది, ఎటు వెళ్ళిందో చెప్తారా? తప్పకుండా చెప్తాను. ఇంతకీ మీ రూమ్ నెంబర్? నా రూమ్ సంగతి తర్వాత, ముందు ఆ పిల్ల సంగతి చెప్పండి. ఆ అమ్మాయి రూమ్ నెంబర్ ఎంత? నాకు తెలీదే. ఆ అమ్మాయి మీకేమవుతుంది? ఇంతవరకు ఏమీ కాలేదు, ఇక మీద అవుతుంది. ఇప్పుడు అర్థమైంది మీ కేసు. కేసా? ఎస్. ఆడపిల్లల కోసం హోటళ్లలో తిరుగుతున్న నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి మఫ్టీలో ఉన్న స్ట్రిక్ట్ ఆఫీసర్ నేను. యు ఆర్ అండర్ అరెస్ట్. చాలా అతిథులకు స్వాగతము అనుకునని అనుభవం. నన్ను తప్పించుకోవడం అంత తేలిక కాదు. యువర్ అండర్ అరెస్ట్. మాస్టర్ మళ్ళీ వచ్చి మాట్లాడుకుందాం, ఒక్క నిమిషం. మెరుపు తీగలంటే అమ్మాయి మిస్ అయిపోతుందండి. వాట్ డు యు మీన్? నువ్వు లోపలికి పోతూ నన్ను బయట కాపలా ఉండమంటావా? ఐఎమ్ ఏ స్ట్రిక్ట్ ఆఫీసర్. అగైన్ యు ఆర్ అండర్ అరెస్ట్. అగైన్ యు ఆర్ ఎ వర్స్ట్ ఫెలో. ఏమండి ఏమండి ఏమండి, ఎవరది? రే సుబ్రాజు, ఆ వెళ్తున్న కారు. ఓకే. కారులో ఉన్న అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి ఫోన్ నెంబరు. ఓకే. ఇంటి డోర్ నెంబరు. ఓకే. అడ్రస్ అరేంట్లో పట్టుకోవాలి. ఓకే భయ్య. ఓకే భయ్య, నీకు ఎక్కడ నిలబడతావంట? కుయ్యా వెన్న వెళ్ళు. నేను వెళ్తాను కానీ అటు చూడు భయ్యా. చూస్తే ఏమవుద్ది?